ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున శ్రావణి హాస్పిటల్స్ వారి మై హెల్త్ ఛాలెంజ్ తో అసలైన స్వాతంత్ర్యం పొందండి. ఆగస్ట్ 15 నుండి 25 వరకు ఉచిత ఆరోగ్య శిబిరం. సిబిపి, ఈసిజి, ఆర్బిఎస్ మరియు థైరాయిడ్ ఈ 4 హెల్త్ ఛాలెంజెస్ స్వీకరించండి. ఉచిత కన్సల్టేషన్ తో శ్రావణి హాస్పిటల్స్ మాదాపూర్. క్రియేటింగ్ ఎ హెల్తీ టుమారో. కాల్ 9133501555. చంద్రబాబు కోసం పనిచేస్తున్నానని పవన్ కళ్యాణ్ ధైర్యంగా చెప్పాలంటున్నారు పేర్ని నాని. టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పాలే తప్ప ప్రజలను మోసం చేసే కుట్రలు మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి అవుతానని చెప్పి అంటున్నావు, 175 పోటీ చేస్తున్నావా, ఎన్ని పోటీ చేస్తున్నావు, కలిసి రండి. నిన్నదండి ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమాలు వద్దు. మేమే ఎవరితో పోటీ చేయం, ఎంతమంది వచ్చినా మాకేం లెక్కలేదు. ప్రజల్ని, ప్రజలకు ఒక నిజాయితీతో మాట్లాడండి, చెప్పండి మేమంతా ఒకటే, చంద్రబాబు నాయుడు మేము బీజేపీ అందరం కలిసి పోటీ చేస్తున్నాం అని చెప్పి చెప్పండి. తప్పే ఉంది, ఎలక్షన్ దాకా ముసుగు, అప్పుడేమో కలిసి పోటీ చేస్తాం, ఎన్నెందుకు, ఎవరికి అర్థం కావట్లేదు. ఓ 35 చంద్రబాబు నాయుడు ఏమో నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు పెట్టడు, నువ్వేమో చంద్రబాబు నాయుడు నియోజకవర్గాలు ఇన్ఛార్జి పెట్టడం తోటేమో అక్కడక్కడ టికెట్లు అనౌన్స్ చేస్తావు, కొన్ని చోట్లకి వెళ్ళి మాట్లాడతావు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతానని చెప్పి అంటున్నావు, 175 పోటీ చేస్తున్నావా, ఎన్ని పోటీ చేస్తున్నావు, కలిసి రండి. నిన్నదండి ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమాలు వద్దు. మేమే ఎవరితో పోటీ చేయం, ఎంతమంది వచ్చినా మాకేం లెక్కలేదు. ప్రజల్ని, ప్రజలకు ఒక నిజాయితీతో మాట్లాడండి, చెప్పండి మేమంతా ఒకటే, చంద్రబాబు నాయుడు మేము బీజేపీ అందరం కలిసి పోటీ చేస్తున్నాం అని చెప్పి చెప్పండి. తప్పే ఉంది, ఎలక్షన్ దాకా ముసుగు, అప్పుడేమో కలిసి పోటీ చేస్తాం, ఎన్నెందుకు, ఎవరికి అర్థం కావట్లేదు. ఓ 35 చంద్రబాబు నాయుడు ఏమో నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు పెట్టడు, నువ్వేమో చంద్రబాబు నాయుడు నియోజకవర్గాలు ఇన్ఛార్జి పెట్టడం తోటేమో అక్కడక్కడ టికెట్లు అనౌన్స్ చేస్తావు, కొన్ని చోట్లకి వెళ్ళి మాట. పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఒకటి మాట్లాడి, అది నిజమా అబద్ధమా, అది జనం నవ్వుకుంటారే అని చెప్పేటువంటి ఏమాత్రం లేదు. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత బురద వేయాలి, చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయాలి. మనం కిరాయికి ఒప్పుకున్నాం, కూలి తీసుకున్నాం, కాబట్టి కూలికి తగ్గట్టుగా పనిచేయాలనేటువంటి అసత్యాలు మాట్లాడటం తప్పితే, ఉద్దేశపూర్వకంగా విషం చెమ్మడం తప్పితే వాస్తవాలు ఏమున్నాయి? మాట్లాడిన దానికి అర్థం ఉందా? పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఒకటి మాట్లాడి, అది నిజమా అబద్ధమా, అది జనం నవ్వుకుంటారే అని చెప్పేటువంటి ఏమాత్రం లేదు. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత బురద వేయాలి, చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయాలి. మనం కిరాయికి ఒప్పుకున్నాం, కూలి తీసుకున్నాం, కాబట్టి కూలికి తగ్గట్టుగా పనిచేయాలనేటువంటి అసత్యాలు మాట్లాడటం తప్పితే, ఉద్దేశపూర్వకంగా విషం జమ్మడం తప్పితే వాస్తవాలు ఏమున్నాయి?